నమస్తే వెల్కమ్ టు జేఎస్ఆర్ ప్రాపర్టీస్ మనం ప్రజెంట్ వచ్చేసి రాంపల్లిలో అయితే ఉన్నాము సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి వచ్చింది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ సో మనకి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంది సో ఫ్రంట్ అయితే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సో చూసినట్టయితే ఇది మనకి ఎంట్రన్స్ సో దీనికి మనకు వాటర్ కనెక్షన్ ఉంది బోర్ కూడా ఉంది సో పార్కింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ టైల్స్ అయితే వేశారు ఫ్లోరింగ్ సో చూడవచ్చు ఇక్కడ మనకు స్టేర్ కేస్ అయితే ఉంది సో ఇది ఎంట్రెన్స్ అనమాట మనకి పక్కన ఒక టూ ఫీట్స్ గల్ అయితే ఇవ్వడం జరిగింది సో చూసినట్టయితే ఇది మనకి ఫాల్సింగ్ కూడా వేసారు ఇక్కడ సో అవుట్ సైడ్ టాయిల్స్ అయితే చాలా బాగున్నాయి సో మనకిది ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ అయితే వాడారు ఇది వచ్చేసి హాల్ ఎంట్రెన్స్ అనమాట మనకి సో చూ చూసినట్టయితే ఇక్కడ మనకి టూ బీహెచ్కే హౌస్ అనమాట ఇది సో ఇది మొత్తం మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ కూడా రెడీ అయిపోయింది సో రెడీ టు మూవ్ అవుస్ అనమాట సో వర్క్స్ ఆల్మోస్ట్ అలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో ఇది చూసినట్టయితే హాల్ ఇది మనకి సో హాల్ తా హాల్ తర్వాత మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడవచ్చు ఇక్కడ సో ఇది వచ్చేసి కిచెన్ మనకి సో దీంట్లో కూడా టైల్స్ అయితే వేసారు సెల్ఫుల్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో మనకు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఇది పూజా మందిరం ఇక్కడ పూజగా అయితే ఇవ్వడం జరిగింది సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనకి సో కిచెన్లోనే మనకు పూజా మందిరం అయితే వచ్చింది ఇక్కడ సో చూసినట్టయితే డిజైన్స్ కానీ సీలింగ్ కానీ టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి వర్క్స్ అయితే సో సో మీకు కానీ ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం సో చూసినట్టయితే మనకు రాంపల్లిలో చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయి సో మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ప్లస్ వన్ కానీ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి సో వీటిలో మనకు ఫాల్ సీలింగ్ కానీ సో అదేవిధంగా మనకి ఫ్లోరింగ్ కానీ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ మనకు బోర్ చూడొచ్చు ఇక్కడ బోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు వాటర్ అన్నమాట సో చూసారు కదా ఇది స్టార్టర్ ఇక్కడ మనకి బోర్ది సో మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా త్రీ ఫీట్స్ గల్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు మనకు ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఒక గల్లైతే అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా టూ ఫీట్స్ గల్ అయితే ఉంది ఇక్కడ సో చుట్టూ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి మనకి ఓపెన్ స్పేస్ కూడా ఉంది చూడొచ్చు సో ఇక్కడ మనకి చాలా పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంది సో వితౌట్ పొల్యూషన్ ఏరియా ఇదంతా కూడా పొల్యూషన్ లేదు ఇక్కడ మంచి వాతావరణం ఉంది సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది హాల్లో దీంట్లో మనకు టూ బిహెచ్కే హౌస్ అయితే ఉంది సో చూసినట్టయితే ఇది ఒక మనకు బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ మనకి ఇది బెడ్రూమ్ సో బెడ్రూమ్లో చూసినట్టయితే ఫాల్ సీలింగ్ కూడా ఉంది దీంట్లో సో అదే అదేవిధంగా మనకి వెంటిలేషన్ కూడా ఉంది సో సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి లో రూఫ్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ అనమాట సో ఈ వాష్రూమ్లో కూడా టైల్స్ అయితే చేశారు సో ఇంకా వాటర్ కనెక్షన్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ట్యాప్ కనెక్షన్ ట్యాప్లో కూడా ఇంకా ఫిట్ చేయలేదు చేసి ఇస్తారు అవి కూడా మనకి సో దాని తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది దీంట్లో సో వెంటిలేషన్ కూడా చూడచ్చు చాలా బాగుంది మనకి వీళ్ళైతే వాసు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అనమాట అటాచ్ వాష్రూమ్ ఈ బెడ్రూమ్లో సో ఇది మనకి టాయిల్స్ కూడా వేసారు దీంట్లో చాలా బాగున్నాయి టాయిల్స్ కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ హౌస్ని సో మనకు ఓనర్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది సో ఇది వచ్చేసి మనకు టోటల్గా వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనమాట ఇది మనకు లోన్ కూడా వస్తుంది ఈ ఇంటికి సో ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ వ్యూ అనమాట సో ఇదంతా మనకు పార్కింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రా సో మనకు ఈ ఏరియాలో చాలా తక్కువ బడ్జెట్లో అయితే ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి సో చూసినట్టయితే మనకి స్టేర్ కేస్ అనమాట ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో వ్యూ సో ఇవన్నీ కూడా మనకు మెట్లకైతే టైల్స్ వాడారు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇద ఇది మొత్తం బిల్డింగ్ పైన అయితే ఈ విధంగా ఉంది మనకి ఇంకా వాటర్ ట్యాంక్ అయితే పెట్టలేదు పెట్టిస్తారు మనకి సో ఇది రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో చూసినట్టయితే చుట్టూ కూడా చాలా మట్టుకు హౌజెస్ అయితే ఉన్నాయి సో మాకు పైన అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు ఇక్కడ చుట్టూ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి మనకు నియర్ బైలో స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది మన ఈరోజు పొలపాటి సో ఎవరైనా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నిటికైనా ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ